మీరు చూస్తున్నారు చెన్నకేశవులు బయటపడ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ లోన్ యాప్స్ బయటపడటానికి నా ముందు సహకారం నేను చేస్తూనే ఉంటాను. అలాగే మీరు కూడా చేయి చేయి కలపాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని షేర్ చేసి ఇటువంటి వాటిలో ఇబ్బంది పడే వాళ్ళకి కాస్త మన వీడియోస్ తెలియజేయండి. ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తున్నారు తప్ప ప్రాబ్లం రాకముందు ఈ వీడియోస్ అయితే చూడలేకపోతున్నారు చాలామంది కూడా. దయచేసి నా యొక్క విన్నపాన్ని కొంచెం స్వీకరించి కొంచెం మీరైతే చేయండి. ఒక విషయం చెప్తున్నాను, దయచేసి దీన్ని ఇంకా మనం చెయ్యాలి, దీన్ని ఇంకా 10 మందిలో తీసుకెళ్ళాలి అంటే దీనికి చాలా కష్టపడాలి. ఎందుకని ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సంస్థ దగ్గరికి వెళ్ళాను, ఒక నాట్ ఓన్లీ సంస్థ, దాని సంస్థ అంటాం కంటే కూడా ఒక పెద్ద దాని దగ్గరికి వెళ్తే అప్పుడు నీకు 7000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నువ్వేంట్రా పీకేది బొక్క, నువ్వు ఏమీ చేయలేవు, ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అడిగారు. అంటే మంచికి ఈ రోజుల్లో వాల్యూ లేదు, ఎవడో దడవట్లేదు, ఎవడో కూడా మనం డాకట్లేదు. మన డేకి ఎలా చేయాలి అంటే తుప్పు ర్యాక్ కొట్టాలి. ఎవరిదైనా సరే, ఒక స్టేషన్కి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా, ఇంకొక నాయకుడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళినా, మన యొక్క మాట వినాలి అంటే మన యొక్క జనాన్ని, మన యొక్క బలాన్ని చూపించాల్సిన సమయం అనేది వచ్చింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, లేకపోతే ఇవన్నీ నడుస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ మనం కట్టే ట్యాక్స్ల మీదే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ ఇలా నడిచే ప్రభుత్వాలు చివరికి మన బాధను అర్థం చేసుకుంటున్నాయా, చేసుకోవట్లేదా? ఎందుకని వీళ్ళు బాధను అర్థం చేసుకోవట్లేదు? ఒకవేళ నిజంగా బాధను అర్థం చేసుకునే ప్రభుత్వాలే మనకుంటే కనుక ఈరోజు ఈ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవి ఇటువంటి లోన్ యాప్స్ బాధపడి ఇబ్బందులకు గురి కావేమో అని ఒక నా ఫీలింగ్. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా ఏమైనా కామెంట్స్ వస్తే రావచ్చు, మేబీ ఐ థింక్ నాకైతే దాని గురించి నాకైతే పట్టింపే లేదు. కానీ ఇప్పటికీ కూడా స్టిల్ 2000కి 3000కి లోన్లు అప్లై చేసే వాళ్ళు ఇంకా తయారవుతున్నారు. సరే అయిపోతుంది అయిపోతుంది, ఇంకా బయటపడేస్తున్నాం అనుకుంటున్నాను. ఇప్పటికీ 1632 మందిని మనం బయటపడేసాం. ఏంటి ఇటువంటి వాటిల్లో బయటపడేస్తాం? కొంచెం కొత్త గొప్ప ఇబ్బందులు కలిగినా ఎలాగలాగా ఒక వాళ్ళని ఎలాగలా బయటపడేసి ఇగో మీరు ఇలా చేయండి అలా చేయండి అంటే వీళ్ళు కొత్త కొత్త డౌట్స్ అసలు నసన్నమాట. పాపం ఈ ఫోన్ అయితే నాది ఇంకో సెకండరీ ఫోన్, చచ్చిపోతుంది. దీనికి రోజుకి 2 నుంచి 3 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది ఈ ఫోన్కి, అన్ని కాల్స్ వస్తుంది. కేవలం ఏంటంటే దీంట్లో ఒక 35% ఆఫ్ పీపుల్ ఎవరంటే బీటెక్ డిగ్రీ అయిపోయిన మగపిల్లలు, ఆడపిల్లలు వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఒక 1 ఇయర్ 2 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయ్యి ఒక పాపనో బాబునో ఎత్తుకున్న వాళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కువ ఉన్నారు. ఇంకా 4th వన్ థింగ్ వచ్చేసరికి కొంచెం బిజినెస్లు పెట్టి లాస్ అయిన వాళ్ళు, వ్యాపారస్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఇక మిగిలిన కేటగిరీ పీపుల్ని మనం అంతగా లెక్క వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తాగుడికి, జోదానికి అలవాటు అయిన వాళ్ళు, ఏదో బార్లో కూర్చొని డబ్బులు లేక ఈ లోన్ యాప్లో అప్లై చేశామని చెప్పేసి, లేకపోతే ఇంకేదో ఇంకేదో సమ్ కారణాలు ఏదో చెప్తున్నారు. ఆ కారణాలు అనేది మనకు అనవసరం. కానీ స్టిల్ నౌ ఇంకా ఈ లోన్ యాప్స్ బారిన పడుతూనే ఉన్నారు. పడవద్దు, పడకుండా ఇట్లా ఉండండి అలా చేయండి అని చెప్పేసి చెప్తున్నా, కానీ మన వాళ్ళు ఎవ్వరూ కూడా వినే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఎన్నిసార్లు ఎంతమంది చనిపోయినా కానీ వీళ్ళలో మార్పు అయితే ఉండదు. అందుకని చెప్పేసి ఇక ఈ వీడియోస్కి, నేను చేసే పనులన్నిటికీ స్వస్తి చెప్దామేమో అన్న ఒక్కొక్కసారి నా మనసులో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అన్నారు. ఆల్రెడీ ఎంతోమంది ఎన్నో న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి వద్రాబాబు ఇటువంటి లోన్ యాప్ షోలకి వెళ్ళొద్దు అని. తీసుకొని మేము కడతామండి, టైంకి కట్టగలము, అందుకే మేము తీసుకుంటున్నామని చెప్పే ప్రబుద్ధులకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు కట్టినా వాళ్ళు వదలరు, మీరు కట్టకపోయినా వాళ్ళు మిమ్మల్ని వదలరు. వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి, ఒక సోర్స్ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. మీకు భిక్ష వేసి అంటే కాకరకాయ ఇచ్చి గుమ్మడికాయ దొబ్బేస్తున్నారు. మీకు చిన్న కాకరకాయ ఇచ్చి
మీ దగ్గర నుంచి పెద్ద గుమ్మడికాయ దుద్దేస్తున్నారు. ఇదొక్క ఫిలాసఫీ మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఇంకా ఎంతకాలం ఈ కాకరకాయ గుమ్మడికాయలు దెబ్బలాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఒక మెసేజ్ పెడితే, వాళ్ళకు ఒక వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ పెడితే మీకు ఆల్రెడీ ఒక సొల్యూషన్, మీకు మెసేజ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయండి, సిమ్ తీసేసేయండి, ఫోన్ రీసెట్ కొట్టండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ పేరు మీద కొత్త సిమ్ తీసుకోండి అంటే, అన్న మీ ఫోన్లో రెండు సిమ్లు వాడుతున్నాం, ఒక సిమ్ దానికి ఇచ్చా ఇంకో సిమ్ వాడతామని ఒకడు అంటాడు. ఇంకొకటి ఏమంటాడు, నేను సిమ్ తీయలేనండి, నేను బ్యాంకులకి అన్నిటికీ ఇదే ఇచ్చానండి అంటే ఇంకొకటి అంటాడు. అంటే అందరూ ఇస్తారండి, అందరూ కూడా. మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు కూడా బ్యాంకులకి ఫోన్ నెంబర్లు ఇస్తాడు, ఇంకా ఆధార్ కార్డుకి, పాన్ కార్డుకి, అన్నిటికీ కూడా ఫోన్ నెంబర్స్ ఇస్తారు. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఎవరు ఉంటారండి ఈ సొసైటీలో? ప్రతి మనిషి బతికే ప్రతి మనిషి కూడా, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి మనిషి, ఆధార్ కార్డు ఉన్న ప్రతి మనిషి కూడా ఆయన యొక్క మొబైల్ నెంబరే ఇస్తాడు. అంతేగాని వేరే వేరే నెంబర్లు ఎవరెవరండి. నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నాకు అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, కొంపలు మురిగిపోతాయి అనేటే ఏముండదు. నిన్న కాక మొన్న కూడా ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు, కానీ చనిపోలేదు, బతికాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు ఇంకా 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 ఇదే టాపిక్ మీద నేను చాలా వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు రీసెంట్గా హీరో రూపీ అని ఒకటి వచ్చింది, అమ్మ బాబాయ్ దానికి దండమే పెట్టచ్చు. ఇంకోటి క్యాష్ బిన్ ఒకటి వచ్చింది. క్యాష్ బిన్ ఏమైందంటే ఆల్రెడీ ప్లేస్టోర్ నుంచి రిమూవ్ అయిపోయింది. ఈ ప్లేస్టోర్ నుంచి రిమూవ్ అయిపోయిన తర్వాత షేర్ చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్లో యాడ్స్ ఇస్తున్నాడు. దాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక మేజర్ అప్లికేషన్, ఒక దరిద్రగొట్ట అప్లికేషన్ అంటే లైట్నింగ్ రూపీ. లైట్నింగ్ రూపీ కూడా చాలా చాలా మోస్ట్ అండ్ షుడ్గా డేంజర్గా తయారవుతుంది. దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇన్ని రకాలుగా చెప్తున్నానంటే లైఫ్లు, జీవితాలు నాశనం అవుతున్నాయి, జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను సరే నా మాట వినట్లేదు కదా, ఒక పెద్ద ఆయన చెప్తే, ఒక పర్సన్ చెప్తే, ఒక డిపార్ట్మెంట్ పర్సన్ చెప్తే మీరు ఖచ్చితంగా వింటారేమో అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళానండి. నేను వెళ్ళి, సార్ నాకు ఒక చిన్న వీడియో బయట ఉంది సార్, ఒక 2 మినిట్స్ వీడియో బయట ఉంది సార్, నేను యూట్యూబ్లో పెట్టుకుంటానంటే, ఆఫ్టర్ ఆల్ నీకు 7,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను నీకు వీడియో బయట ఎందుకు ఇవ్వాలి, ఆఫ్టర్ ఆల్ 7,000 మంది ఆఫ్టర్ ఆల్లా కనపడ్డారు. అంటే 7,000 మంది అంటే 7,000 మంది ఆఫ్టర్ ఆల్లా కనపడ్డారు అంటే మనకంటూ మరి ఇంకా ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక 2 మినిట్స్ వీడియో బయట ఉంది సార్, నేను చెప్తే నమ్మట్లేదు, మీలాంటి వాళ్ళన్నా చెప్తే ఇట్లా చేయండి అని చెప్తే నమ్ముతారేమో అని చెప్పేసి ఒక 2 మినిట్స్ వీడియో బయట అడిగాను. దానికి కూడా మన వాళ్ళు సహకరించలేదు. మరి ఇంకా నేనంటూ ఒక్కడే ఎంతకాలం అని పోరాటం చేసేది. నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, ఎక్విప్మెంట్ పరంగా సపోర్ట్ లేదు, ఇంకొకరిని పెట్టుకొని వీడియో షూట్ చేద్దామంటానికి కూడా సపోర్ట్ లేదు. నా వీడియో నేనే రికార్డ్ చేసుకోవాలి, నా వీడియో నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఇదంతా మళ్ళీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అది అనేది పక్కన పెట్టేసండి. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది మీకు సంబంధం లేదు కాబట్టి పక్కన పెట్టేసాను, అది నా పర్సనల్ థింగ్ అనేది. కానీ ఇన్ని చేసుకుంటూ కూడా నేను ఏదో రకంగా దీన్ని మోటివేట్ చేసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నా. కానీ ఇంకా 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 దీంట్లోనే పడుతూ ఉన్నారంటే ఇంకా ఏం చేయాలి? ఇంకెవరితో చెప్పించాలి? ఇంకెవరిని అప్రోచ్ అవ్వాలి? నాకు అసలు అయితే అర్థమే కావట్లేదు. ఒకడు ఫోన్ చేస్తాడు, ఒకడు ఏదేదో స్టోరీ చెప్తాడు, ఇంకోటి ఏదో స్టోరీ చెప్తాడు, ఒకటి పిల్లలు ఇంకోటితో పోయిందంటాడు, అదేదో అంటాడు, ఇదేదో అంటాడు. బామ్మో బాబు, ఈ లోన్ యాప్స్ వల్ల బయటపడ్డ రంకు లేదు, అసలు బయటపడిన లంచితనం లేదనిపిస్తుంది నాకు. అన్నీ జరుగుతున్నాయి, అవన్నీ నేను బయట చెప్పలేకపోతున్నా. ఒకవేళ చూపిద్దామంటే వాళ్ళ జీవితాన్ని మళ్ళీ నేనే రోడ్లు పాలు చేస్తానేమో, అదొక భయం వేస్తుంది. అందుకోసం అని చెప్పేసి మీరు చెప్తే మీరు అంటారా అంటే మాకు ప్రూఫ్లు కావాలని చెప్పేసి మీరు అంటారు. ఇలా ఇవన్నీటి మధ్యలో ఏంటంటే గిలగిలలాడుతూ కొట్టుకుంటూ ఏడే తిరుగుతూ ఉన్నా నేను. దయచేసి మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ లోన్ యాప్స్ అనేది మనం ఏమీ పీకలేవు. ఓన్లీ నేను చెప్పేది ఏంటంటే 7 డేస్ లోన్ యాప్స్ గురించి మాత్రమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ లోన్ యాప్స్ అనేవి మిమ్మల్ని ఏమీ చేయలేవు, మీ ఇంటి ముందుకి ఎవడో రాడు. కాస్త మీరు ఆ వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసి సిమ్ములు తీసి పక్కన పెట్టి ఫోన్ రీసెట్ కొట్టేసిన తర్వాత మీరు డైలీ చేసే 10 కాంటాక్ట్స్ ఉంటాయి, ఆ 10 కాంటాక్ట్స్ మీరే ఫోన్ చేసుకొని, బాబు నా గురించి ఏమైనా వస్తే, అమ్మ నా గురించి ఏమైనా వస్తే చూసి రిపోర్ట్ కొట్టి బ్లాక్ పెట్టండి. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పండి,
రాంగ్ నెంబర్ అని చెప్పేసి ఫోన్ పెట్టామని చెప్పండి, మీకు ఎటువంటి సమస్య ఉండదు. అలా కాకుండా వాళ్ళతో దోబూచులాటాడితే మనకి ఇబ్బంది, తర్వాత మా కాల్స్ వస్తున్నాయి, మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రొసీజర్ని ఫాలో అవ్వండి, 100% మీరు బయటపడతారు, ఖచ్చితంగా బయటపడతారు. దీంట్లో అసలు ఏముండో, ఇదే ప్రొసీజర్ని కొంతకాలం ఒక 3-4 నెలలు అందరూ ఫాలో అవ్వగలిగి వీడియో స్ప్రెడ్ అయ్యి వైరల్ అయిపోతే ఈ లోన్ యాప్స్ అనేవి మన ఇండియా నుంచి కూడా పారిపోతాయి. అసలు ఇటువంటి ఎవడో కూడా మైక్రో ఫైనాన్స్ అనేవాడు ఎవడో ఉండడు కూడా ఉండడు. అది దయచేసి అర్థం చేసుకోండి. ఈ లోన్ యాప్స్లో ఏలు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విజ్ఞప్తి, మీరు ఏలు పెడితే మీ సిబిల్ పోయినట్టే. అది కూడా మస్టర్డ్ షూట్, ఎవరికి కూడా సిబిల్ ఉండదు. అది కూడా మేజర్గా గుర్తుపెట్టుకోండి. ఈ లోన్ యాప్స్ జోలికి అయితే వెళ్ళకండి, 100% సిబిల్ అయితే ఉండద్దు. ఇది బల్లా కొద్ది చెప్తున్నాను. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, దయచేసి వీడియోస్ని కొంచెం షేర్ చేయండి, స్టేటస్లో పెట్టుకోండి. 10 మందికి ఉపయోగపడే వీడియోలు కాబట్టి మన చేయగలిగింది ఏంటి, అది ఆ పని చేయగలిగితే చాలా చాలా నాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీలాగా ఇబ్బంది పడే ఇంకొక 10 మందికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.